దాదాపు 28 ఏళ్ల తర్వాత మరోసారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయబోతున్నాడు అక్కినేని నాగార్జున. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శివ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అభిమానులంతా కూడా నాగార్జునను మళ్లీ శివ తరహా మాస్ లుక్లో చూడాలని కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు మరోసారి ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను వర్మ దర్శకత్వంలో చేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఎస్, నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఏదో జరుగుతుంది. మళ్ళీ మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్ రామ్ గోపాల్ వర్మతో ఎస్ నేను ఆల్రెడీ చూశాను పోస్టర్. జరుగుతున్నాయి. కాప్ పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్. వావ్, వెరీ వెరీ ఇంటెన్స్, వెరీ స్ట్రాంగ్. నాకు ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ చేసి చాలా రోజులు యాక్షన్ ఫిల్మ్ చేయాలి. సో ఐ హోప్ఫుల్లీ త్వరలో అది కూడా స్టార్ట్ అయిపోతుంది. Oh my god, ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కాంబినేషన్ లో ఉంటే అయ్యా అయ్యా సేమ్ అయ్యా సూపర్. ఇది ఫుల్ నైస్ ఇంటెన్స్ ఫిల్మ్, స్ట్రాంగ్ ఫిల్మ్. ఓకే, కంప్లీట్లీ డిఫరెంట్. తొందరగా వచ్చేయాలనుకుంటున్నాను సార్ ఆ ఫిలిం కూడా. ఇన్ని ఇయర్స్ తర్వాత మీ కాంబినేషన్ లో డెఫినెట్ గా సూపర్ ఫిలిం ఎక్స్పెక్ట్ చేస్తాం మేమైతే. అలాంటి ఫిల్మే మీరు ఇస్తారని మాకు తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గతంలో నాగార్జున గగనం సినిమాలో కూడా కాప్ పాత్రలో నటించాడు. మరి ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఓవైపు చైతు, సమంతల వివాహం, మరోవైపు రాజుగారి గది 2 సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు నాగ్. అందుకే ఓ 10 రోజుల పాటు హాలిడే ట్రిప్ను ప్లాన్ చేసుకున్నారట. హాలిడే ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ వర్మ తీసే ప్రతి సినిమా కూడా నిజ జీవితంలో జరిగిన ఏదో ఒక సంఘటన లేదా ఒక మనిషి జీవిత చరిత్ర ఆధారంగా తీస్తుంటారు. మరి ఇప్పుడు నాగార్జునతో తీయబోయే సినిమా ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని తీయనున్నాడోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. వర్మ దర్శకత్వంలో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఓ సినిమా రూపొందించబోతున్నారు. నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ఆయన మృతి వరకు జరిగిన జర్నీలోని విషయాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ రెండింటిలో ఏ ప్రాజెక్టు ముందుగా సెట్స్ పైకి వెళ్లనుందో వేచి చూడాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మీ శివ బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.